తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మీ పతనం చూడాలని నాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి తెరపైకొచ్చారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది అదే సందర్భంలో ముద్రగడ కుటుంబ సభ్యుల్ని రోడ్డు కేర్చడం పోలీసులు బూటు కాళ్ళతో తన్నించడం సోషల్ మీడియాలో మరోసారి ట్రోల్ అయింది ముద్రగడ కుటుంబాన్ని ముద్రగడ ఇంటి మహిళల్ని చంద్రబాబు అవమానించలేదా అనే ప్రశ్నలొచ్చాయి ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు లేఖ రాశారు ఇటీవల మీ శ్రీమతి గారికి జరిగిన అవమానం గురించి మీరు ఎక్కి ఎక్కి ఏడవడం టీవీలో చూసి ఆశ్చర్యపోయాను మా జాతికి ఇచ్చిన హామీని అమలు చేయమని ఉద్యమం చేస్తే నన్ను నా కుటుంబాన్ని మీరు చాలా అవమానపరిచారు మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు నన్ను బూటు కాలితో తన్నారు నా భార్య కుమారుడు కోడల్ని బూతులు తిడుతూ లాటిలతో కొట్టారు పద్నాలుగు రోజుల పాటు ఆస్పత్రి గదిలో నన్ను నా భార్యను ఏ కారణంతో బంధించారు మీ రాక్షస ఆనందం కోసం హాస్పిటల్లో మా దంపతులను ఫోటోలు తీయించి చూసేవారు మీరు చేసిన హింస తాలూకు అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం అణచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా నా కుటుంబాన్ని అవమానపరిచిన మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నా నా కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పుడు ముత్యాల్లాంటి వేదాలొస్తున్నాయి మీ బంధువులు మీ మీడియా ద్వారా సానుభూతి పొందే అవకాశం మీకే వచ్చింది ఆ రోజు నాకు సానుభూతి రాకుండా ఉండేందుకు మీడియాను బంధించి నన్ను అనాదను చేశారు శపథాలు చేయకండి చంద్రబాబు గారు అవి మీకు నీటి మీద రాతలని గ్రహించండి అని లేఖలో రాశారు